ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో పాస్ట్ లైఫ్ సిరీస్లో షాడో సరికొత్త అడ్వెంచర్ నల్లత్రాచు కథలో ఈరోజు మొదటి భాగం. చారడేసి కన్నులు, చేమంతి బంతులు, ముంగురుల ముద్దుమోమో మనసు నిలువనీయదే. బావికాడ కడవతో వయ్యారపు నీనడక గుండెపట్టి గిల్లిందే, ఒళ్ళు తిమ్మిరెక్కిందే. నావంక చూడవా నడుమంపు చిన్నదాన, ఒక నవ్వు నవ్వవా రంగపోరు నెరజాన. ఇవాళ్ళో రేపు విరిగిపోయేటట్లున్న చెక్కబల్ల మీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలుపెట్టాడు గంగారాం. మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం. పాటలు మొదలుపెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది. తలలు వంచుకొని తమ దారిన తాము వెళ్ళిపోవాలనుకునేవారు కూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తయ్యే వరకు ఆగి విని తీరాల్సిందే. భటిండా నుంచి బయలుదేరింది అతను ప్రయాణం చేస్తున్న పాతకాలపు రైలు. నల్లటి పొగలను వదులుతూ చెవులు చిల్లులు పడే మ్రోతలు చేస్తూ ఆఖరి స్టేషన్ దగ్గరలోకి చేరుకుంటోంది. థారేడారికి ఒక చివరగా రంగపూర్ గ్రామంలో ఒక 4 గంటలు రెస్ట్ తీసుకుని తిరిగి వెనక్కి బయలుదేరుతుంది. నావంక చూడవా నడుమంపు చిన్నదాన, ఒక నవ్వు నవ్వవా రంగపూరు నెరజాన. ఆఖరి చరణాలను మరోసారి ఆలపించి రిటెంటివ్గా వింటున్న తోటి ప్రయాణికుల వైపు చూసి నవ్వాడు గంగారాం. పాట బాగుంది, రంగపూర్లో మాత్రం పాడకూడదు అని వెంటనే అతనికి ఒక సలహా ఇచ్చాడు 60 సంవత్సరాల వయసుండే ఒక ప్రయాణికుడు. ఎందుకని కాక ఆశ్చర్యంగా అడిగాడు గంగారాం. రంగపూర్లో బావుల్లేవు, ఎండిపోయి 25 సంవత్సరముల పైన అయింది. 6 మైళ్ల దూరంలో ఉన్న అర్బూ గ్రామం నుంచి తెచ్చుకోవాలి. తమ కష్టాన్ని చూసి సానుభూతి చూపించకుండా వెక్కిరిస్తున్నారని అనుకుంటారు, చెప్పాడా మనిషి. నాగరికత 4 కాళ్ల మీద సవారీ చేస్తున్న ఈ రోజుల్లో ఇంకా నీళ్ల కోసం మైళ్లకు మైళ్ళు నడవటం బాగోలేదు కాక, ఏం చేస్తున్నారు గ్రామంలో ఉండే నాయకులు అని అడిగాడు గంగారాం. ఏం చేస్తారు, శుభ్రంగా తిని తొంగుంటూ ఉంటారు. కబుర్లు చెప్పటం వరకే చేతలు శూన్యం, నిర్లిప్తంగా అన్నాడు మరో ప్రయాణికుడు. ఆ మాటలకు కూడా సమాధానం చెప్పడానికి నోటిని తెరిచాడు గంగారాం. పక్కనే పడుకుని ఉన్నాడు షాడో. నిద్రలో కదిలినట్టు కదిలాడు. అతని భుజం మీద చురుక్కుమనేటట్టు ఒక దెబ్బ వేశాడు. ఎందుకు కొట్టటం, ఏం తప్పు మాట్లాడబోతున్నానని? కనులు చిట్లిస్తూ అతనికి మాత్రమే వినిపించేటట్లు ఎవరికీ అర్థం కాని యాసలో అడిగాడు గంగారాం. రాజకీయాలలో వేళ్లు పెడితే రచ్చరచ్చ అయిపోతుంది, మనమెవరిమో తెలిసిపోతుంది, పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది అని కళ్ళు తెరవకుండానే తను కూడా అతని మాదిరిగానే మాట్లాడాడు షాడో. భటిండాలో ట్రైన్ ఎక్కటానికి తాము ఎంత హింసపడ్డారో గుర్తుకు వచ్చింది గంగారాంకి. స్టేషన్కి వెళ్లే దారులన్నింటినీ బ్లాక్ చేశారు పోలీసులు. అనుమానం వస్తే అక్కడికక్కడే రోడ్డు మీద లాఠీలతో కొట్టి కొట్టి చంపుతున్నారు. కుండల్ని అమ్ముకునే బావరీ జాతి మనుషుల మాదిరి నటిస్తూ పెద్ద పెద్ద కుండల్ని నెత్తిమీద పెట్టుకుని స్టేషన్కి చేరుకున్నారు తామిద్దరు. అనుమానంగా చూసిన అక్కడి స్టేషన్ గార్డులకు ఆ కుండల్ని లంచంగా సమర్పించుకుని ట్రైన్లోకి దూరిపోయారు. గజదొంగ షాడో తమను ఏమార్చి తప్పించుకుపోయాడనే బాధతో తలలు దించుకుంటున్న భటిండా పోలీసులకు ఇప్పుడు తమ ఆచూకీ తెలిస్తే, ఆ పైన ఊహించలేకపోయాడు గంగారాం. మంచి హోటల్ పేరు చెప్పండి, ఒకరోజంతా రెస్ట్ తీసుకుంటే గాని ఈ రైల్లో ప్రయాణం చేసిన బడలిక తగ్గదు అని రిక్వెస్ట్ చేశాడు. హోటళ్ళు ఉండవు, జిగురుబాయ్ పూటకోళ్ల ఇల్లు ఉంది, మంచిగా ఉంటుంది అని తడుముకోకుండా చెప్పాడు 60 సంవత్సరాల వయసుండే ప్రయాణికుడు. మంచిగా ఉండేదేమిటో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది గంగారాంకి. అవతలి వైపు తిరిగి పడుకున్న షాడో చెయ్యి మళ్లీ తన భుజం మీద పడుతుందన్న అనుమానం వచ్చి ఆగిపోయాడు. వేగంగా పరిగెడుతున్న రైలు ఉన్నట్లుండి స్లో అయింది. చెవులు చిల్లులు పడేటట్లు 2 సార్లు కూత వినవచ్చింది. తీరుబడిగా కూర్చుని ఉన్న ప్రయాణికులందరూ ఒకరి తర్వాత ఒకరుగా లేచి కంపార్ట్మెంట్ గుమ్మం దగ్గరికి బయలుదేరారు. వచ్చేశాం గురు, ట్రైన్ దిగి సరాసరి ఆ జిగురుబాయి దగ్గరికి పోవాలి. కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులైందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ షాడోకి చెప్పాడు గంగారాం. డోర్ దగ్గర ఏదో కామెంట్ చేస్తున్నారు, యువతిని పక్కకు తిరుగుతూ అన్నాడు షాడో. చెవులు రిక్కించాడు గంగారాం. అవసరమైతే బల్లమీద నుంచి లేచి కంపార్ట్మెంట్ డోర్ దగ్గరికి పోయేందుకు రెడీ అయ్యాడు. అరే రే పోలీసులు, రంగపూర్ అనేది ఒకటుందని గుర్తుకు రావటం వింతగానే ఉంది అంటున్నాడు ఒక ప్రయాణికుడు. అదిరిపడి పైకి లేచాడు గంగారాం.
రెండంగల్లో విండో దగ్గరికి పోయి అడ్డంగా ఉన్న ఊచల దగ్గర నుంచి ఒక పక్కకు చూశాడు. 100 అడుగుల దూరంలోనే ఉంది చెక్కలతో నిర్మించబడిన స్టేషన్ బిల్డింగ్. అడ్డదిడ్డంగా పేర్చిన కొండరాళ్ల ప్లాట్ఫామ్ మీద గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు పోలీసులు. ట్రైన్ ఆగిన మరుక్షణం తోడేళ్ల మాదిరి కమ్ముకోవటానికి రెడీ అయి ఉన్నారు. రంగపూరు రాజకీయాల్లో వేళ్లు పట్టాల్సిన అవసరం లేదు గురు, మన బాబాయిలు ఎదురుచూస్తున్నారు మనకోసం అని వెనక్కి తిరుగుతూ రిపోర్ట్ చేశాడు. అప్పటి వరకు అతి బద్ధకంగా పడుకుని ఉన్న షాడో చటుక్కున లేచాడు బల్ల మీద నుంచి. కమాన్ కమాన్ అంటూ ప్లాట్ఫామ్కి ఆపోజిట్ దిశలో ఉన్న డోర్ దగ్గరికి జంప్ చేశాడు. అయ్యయ్యో అటుకేసి పోకండి, అన్నీ ముళ్ళపొదలు, ముట్టుకుంటే చాలు 3 రోజుల పాటు మిమ్మల్ని వేధించుకు తింటాయి, దారుణమైన దురదలు. వాళ్ళిద్దరూ ఎటు నుంచి ట్రైన్ దిగాలని అనుకుంటున్నారో గమనించాడు కాబోలు. వెంటనే హెచ్చరించాడు జిగురుబాయిని గురించి చెప్పిన ప్రయాణికుడు. అలాగే భాయ్ అలాగే, ఇక్కడి సెటప్ ఎలా ఉంటుందో చూడటానికి పోతున్నాం అని అతనికి సమాధానమిస్తూ షాడో వెనకే ట్రైన్లో నుంచి కిందికి దూకేశాడు గంగారాం. ఎవరు పొదల్లోకి దూకుతోందెవరు అని వెంటనే వినవచ్చింది ఒక కరుకు కంఠం. ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్న వారిలో కాస్తంత చురుకుదనం ఎక్కువగా ఉన్న బాబాయి ఉన్నట్లున్నాడు. ట్రాక్ పక్కనే ఉన్న పొదలు తన ఒంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రెడీగా నిలబడి ఉన్నాడు. హలో బాబాయ్, మేమే అరిచాడు గంగారాం. ఆగండి, ఆగిపోండి, అవతలికి పోకండి అని అరుస్తూ అతివేగంగా వారిని చేరుకోవటానికి కదిలాడా పోలీస్. ఆర్డినరీ పోలీస్ మాత్రమే, రివాల్వర్ లేదు, రైఫిల్ ఒక్కటే ఉన్నది అని మొట్టమొదటి చూపులోనే అతని వాలకాన్ని స్టడీ చేసిన గంగారాం తన ఫైండింగ్ని వెల్లడించాడు. అతను ఎవరైనా సరే అరిచి కేకలు పెట్టడం డెఫినెట్, అందరూ మనల్ని తరమటం ఇంకా డెఫినెట్ అంటూ నడుము ఎత్తున ఎదిగి ఉన్న పొదల్లోకి జంప్ చేశాడు షాడో. అరనిమిషం కూడా పూర్తిగా గడవక ముందే అతను చెప్పినట్టే జరిగిందక్కడ. రండి రండి, తప్పించుకుంటున్నాడు, ట్రైన్ దిగి పారిపోతున్నాడు గొంతు చించుకుని అరవని అరిచాడా పోలీసు. అరవటంతో ఆగలేదు, తన భుజానికి వ్రేలాడ తీసుకుని ఉన్న రైఫిల్ని చేతుల్లోకి తీసుకుని ట్రిగ్గర్ని ప్రెస్ చేశాడు. మోడ్రన్ ఆయుధం కాదది, ఎప్పుడో స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వారి కాలంలో పోలీస్ కానిస్టేబుల్స్కి ఇవ్వబడిన పాతకాలపు తుపాకీ. బుల్లెట్లు కాదు, తూటాలు ఉంటాయి వీటిలో, శబ్దం ఎక్కువ, కామెడీ తక్కువ. చటుక్కున ఒక పక్కకు జంప్ చేస్తున్న షాడోకి చెప్పాడు గంగారాం. అతను అబ్జర్వ్ చేసినట్టే ఉరుమురిమినట్టు మోగింది ఆ రైఫిల్. నల్లటి పొగ మధ్యలో ఎర్రటి వెలుగు వేగంగా వచ్చి స్నేహితులిద్దరికీ 6 అడుగుల దూరంలో పడింది తూటాలో నిక్షేపించబడి ఉండే సీసపు గోలి. దాని పరిధి చాలా తక్కువ, మనం భయపడవలసిన అవసరం కొంచెంగా కూడా లేదు. భుజం మీది నుంచి వెనక్కి చూస్తూ కామెంట్ చేశాడు గంగారాం. అదే అతను చేసిన తప్పు. దట్టంగా ఉన్న పొదల మధ్య అతి జాగ్రత్తగా సాధ్యమైనంత వేగంగా పరుగు తీస్తున్నాడు షాడో. అతన్ని అనుసరిస్తున్న తను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్న మాటను మరిచిపోయాడతను. ఒక పెద్ద పొద మధ్యలో చిక్కుకుపోయాడు. చిన్న చిన్న ముళ్ళు తన ఒంటికి గుచ్చుకుంటున్న అనుభూతి కలిగింది మొట్టమొదట. నీకు బుద్ధి లేదు గంగు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం చేతకాదు, ఒట్టి మట్టి బుర్ర కోపంగా అంటూ అతని భుజాలను పట్టుకుని పొదలో నుంచి బయటికి లాగాడు షాడో. తుపాకీ ప్రేలిన చప్పుడు చెవులు పడిన మరుక్షణం అలర్ట్ అయిపోయారు ప్లాట్ఫామ్ మీద ఉన్న బాబాయిలందరూ. గంభీరంగా వచ్చి ఆగిన ట్రైన్లోకి జంప్ చేసి ఆపోజిట్గా ఉన్న ఎగ్జిట్స్లో నుంచి పొదల మధ్యలోకి దూకారు. ఆగండి, ఆగిపోండి అని కంగుమంటున్న కంఠంతో హెచ్చరించాడు వారిని లీడ్ చేస్తున్న ఆఫీసర్. ఆగిపోయి వారికి పట్టుబడే ఆలోచన షాడోకి లేదు. మరొక్కరెండు క్షణాల పాటు ఆగితే జరిగేదేమిటో తెలుసు అతనికి. పట్టుకోవడం ఇంపాసిబుల్ అని అనిపించినట్లయితే ఆయుధాల్ని ఉపయోగించైనా అతన్ని ఆపమని ఆర్డర్స్ పాస్ చేసింది స్పెషల్ బ్రాంచ్. తన బెల్టుకు బిగించి ఉన్న రివాల్వర్ని బయటకు తీస్తూ 4 అడుగులు ముందుకు వేశాడు ఆ అధికారి. ముళ్ళు గుచ్చుకున్న సెన్సేషన్ తర్వాత నెమ్మదిగా గంగారాంకి తెలిసి వచ్చింది తను ఎదుర్కోబోతున్న డైలమా ఎటువంటిదో. దోమలు కుట్టినట్టు మొదలైంది దురద. ఒంటికి సరిపడని ట్యాబ్లెట్ ఏదో మింగినప్పుడు వచ్చిపడే ఎలర్జీ మాదిరి అతన్ని అతలాకుతలం చేయటం మొదలుపెట్టింది. 2-3 ఫర్లాంగుల దూరంలో ఉన్న టార్గెట్స్ని సైతం అతి తేలికగా పడగొట్టగలిగే మోడర్న్ రైఫిల్స్ను పట్టుకున్న పెద్ద పెద్ద పటాలాలనే తప్పించుకోగలిగిన తమకి పాతకాలపు తుపాకులు పట్టుకునే నాటు పోలీసులు ఒక లెక్క కాదని అనుకోవటం తప్పైపోయిందని తెలిసి వచ్చింది అతనికి. దురదలే కాదు,
కళ్ళు తిరిగిపోతున్నట్టు కూడా అనిపించడం స్టార్ట్ అయ్యేసరికి తనను పట్టుకున్న షాడో చేతుల్ని దూరంగా నెట్టేశాడు అతను. నువ్వు వెళ్ళిపో గురు, ముందు నువ్వు అర్జెంటుగా మాయమైపో, నా గురించి ఆలోచించబోకు, గద్గదంగా తయారవుతున్న కంఠంతో చెప్పాడు. కొట్టండి, పడగొట్టండి, ఫైర్ ఫైర్! తను ప్రయోగించిన మొదటి బుల్లెట్ గురితప్పి ఎటో వెళ్ళిపోవటం వల్ల రెండవసారి ట్రిగ్గర్ని ప్రెస్ చేస్తూ తన వారందరినీ హెచ్చరించాడు అధికారి. దీపావళి టపాకాయల మాదిరి ఒక్కసారిగా మ్రోతలు చేయటం మొదలుపెట్టాయి బాబాయిల దగ్గర ఉన్న తుపాకులన్నీ. పచ్చిగా ఉండే అడవి పొదల్ని గుట్టగా పోసి నిప్పు ముట్టించినట్టు దట్టంగా గాలిలోకి లేవటం మొదలుపెట్టింది వాటిలో నుంచి వెలువడిన పొగ. రివ్వురివ్వురు వచ్చి పొదల్లో పడటం ప్రారంభించాయి సీసపు గుళ్ళు. నిల్చోవటానికి ఓపిక లేనట్టు అటు ఇటు తూలుతున్న గంగారాంని అమాంతం పైకెత్తి భుజం మీద వేసుకున్నాడు షాడో. వదిలే గురు, నన్ను వదిలే అంటున్న అతని మాటలను పట్టించుకోకుండా మళ్లీ పరుగు మొదలుపెట్టాడు. తప్పించుకోకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ పారిపోనీయకూడదు అంటూ మరో 10 అడుగులు ముందుకు వేసి స్టడీగా నిలుచున్నాడు పోలీస్ అధికారి. ఒక కన్ను మూసి ఎయిమ్ తీసుకున్నాడు. ఈసారి తన గురి తప్పటం జరగనే జరగదనే కాన్ఫిడెన్స్తో ట్రిగ్గర్ని ప్రెస్ చేయబోతుండగా చురుక్కుమన్నాయి అతని పాదాలు. మందపాటి పోలీస్ బూట్లకు జానెడు పైన ప్యాంటు మీద నుంచి పాదానికి తగిలాయి దురదల్ని కలిగించే ముళ్ళు. తనకు తెలియకుండానే తన కాళ్లను వెనక్కి జరుపుకున్నాడతను. ఒళ్ళు గగురు పొడిచే శబ్దమైతే వెలువడింది అతని రివాల్వర్లో నుంచి. బుల్లెట్ మాత్రం ఆకాశంలోకి దూసుకుపోయింది. పట్టుకోండి, చేజ్ హిమ్, చేజ్! కిందికి వంగి తన పాదాల్ని రుద్దుకుంటూ ఆర్డర్ ఇచ్చాడు అందరికీ. తమ తుపాకుల రేంజ్ని దాటి వెళ్లిపోతున్న పర్సనాలిటీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉన్న బాబాయిల్లో కొద్దిపాటి చలనం కూడా రాలేదు. కదలండి, కదలండి! కంగుమంటున్న కంఠంతో మరోసారి అందరినీ హెచ్చరించాడు అధికారి. సాబ్, దురదలను కలిగించే పొదలు, రంగపూర్లో మొనగాళ్లని అనిపించుకునే వస్తాదులు కూడా వాటి మధ్యకు పోవటానికి భయపడిపోతారు. చిన్న కంఠంతో తమ ప్రాబ్లంని వివరించడానికి ప్రయత్నం చేశాడు వయస్సులో అందరికంటే పెద్దవాడైన ఒక బాబాయ్. తల విదిలించి అతన్ని తీవ్రమైన పదజాలంతో అభిసంకించటానికి రెడీ అయ్యాడు అధికారి. మాటలు పెదవులు దాటి బయటికి రాకముందే స్పృహను కోల్పోయి కిందికి జారిపోయాడు. హెచ్చరిక, రంగపూర్ పౌరులకు పోలీసు వారి హెచ్చరిక! చిన్న సైజ్ లౌడ్ స్పీకర్ వంటి గొట్టాన్ని పట్టుకుని అనౌన్స్ చేశాడు గ్రామం మధ్యలో నిలబడి ఒక పోలీస్ కానిస్టేబుల్. భటిండా పట్టణంలో పోలీసుల నుంచి తప్పించుకున్న గజ దొంగ షాడో రంగపూర్లో అడుగుపెట్టాడు. పట్టించినా అతని ఆచూకీ తెలిపినా మీకు బహుమతులు ఇవ్వబడతాయి. హెచ్చరిక, అందరికీ హెచ్చరిక! భటిండా పోలీసులు మహా తెలివైన వాళ్ళు, వాళ్ళనే పల్టీ కొట్టించిన షాడో మనకి కనిపిస్తాడా? ఆశకంతంటూ ఉండాలి. గ్రామంలో ఉన్న 2 పాన్ షాపుల్లో ఒకదాని దగ్గర నిలబడిన పౌరుల్లో ఒకతను కామెంట్ చేశాడు. దురదల పొదల్లోకి పోయాడట, ఎంతో దూరం పోలేడు, ఎక్కడో తెలివితప్పి పడిపోయి ఉంటాడు. 2 క్షణాలు ఆలోచించి తన అభిప్రాయాన్ని చెప్పాడు మరో పౌరుడు. వెళ్ళి ఆ మాట స్టేషన్లో ఉన్న పోలీసులకు చెప్పు. 2 ముళ్ళు గుచ్చుకునేసరికి కిందపడి కళ్ళు తేలవేశాడు వాళ్ళ అధికారి, నవ్వుతూ అన్నాడు మొదట మాట్లాడిన పౌరుడు. కనిపించినట్టే కనిపించి చూస్తూ ఉండగానే తప్పించుకుపోయిన ఆ షాడోని పట్టుకోలేకపోయినందుకు పై అధికారుల దగ్గర నుంచి వార్నింగుల మీద వార్నింగులు వస్తూ ఉండి ఉంటాయి. మీ మాటలు వింటే మిమ్మల్నే తీసుకుపోయి ఓచల వెనక్కి నెట్టేస్తారు, నోళ్లు మూసుకోండి కసురుకున్నాడు పాండబ్బా యజమాని. భటిండా నుంచి కలుపు మొక్కల్ని నాశనం చేసే మందుల్ని తెప్పించి చూశారు, మంటలు పెట్టి కాల్చి బూడిద చేయటానికి ప్రయత్నాలు చేశారు. చచ్చినట్టే చచ్చి 3 రోజుల్కల్లా బతికి పైకి లేస్తున్నాయి ఆ పొదలు. రైలు పట్టాలను దాటి మన ఇళ్ల దగ్గరికి కూడా వచ్చేస్తాయి. వాళ్ల సమస్య కంటే పెద్దదిది, భయంకరమైనది, సాలోచనగా అన్నాడు ఒక పక్కగా నిలుచుని ఉన్న మరో పౌరుడు. గుంపుగా నిలబడి పొచ్చుకోలు మాటలతో కాలక్షేపం చేయకండి, గ్రామం 4 పక్కలకు పోయి ఆ దుర్మార్గుడి కోసం గాలించండి, పోండి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చి అందరినీ హెచ్చరించాడు ఒక పోలీస్. ఒకళ్ల ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు అక్కడున్న పౌరులు. మీ ఇన్స్పెక్టర్ గారికి ఎలా ఉంది? అంతకుముందే తయారు చేసి ఉంచిన ఒక పాన్ని అందిస్తూ పోలీసును అడిగాడు పాన్ డబ్బా యజమాని. తాత్కాలికంగా పనిచేసే మందునిచ్చింది జిగురుబాయ్, వెనక్కి బయలుదేరిన ట్రైన్లో పడుకోబెట్టి పంపించేశాం అని వెనుతిరిగి స్టేషన్ వైపు నడుస్తూ చెప్పాడు ఆ పోలీస్ కానిస్టేబుల్.